శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి కార్యక్రమాలు. దేశంలో సాంకేతిక పరిజ్ఞానానికి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ అని కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నేతలు. హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. లాక్డౌన్ లో పేదలకు నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న దాతలు. ఇక వివరాల్లోకి వెళ్తే భారతరత్న జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం ఆధ్వర్యంలో ఒంగోలులోని మంగమూరు రోడ్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ నేటి యువతరానికి ఆదర్శమూర్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని నిలబెట్టిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కాబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జునరావు, డీసీసీ అధికార ప్రతినిధి మన్నం ప్రసన్నరాజు, డాక్టర్ శ్రీపతి సురేష్, నగర మైనార్టీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్కే రసూల్, సింగరకొండ శ్రీహరి, నగర లీగల్ సెల్ కన్వీనర్ సుదర్శన్ రవి, కాంగ్రెస్ నాయకులు జాకబ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు యువ రాజీ యువ యువనేత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి రాజీవ్ గాంధీ గారు ప్రపంచంలోకెల్లా అతి పిన్న వయసులో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి మహనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు మరి సాంకేతిక పరమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో సమానంగా నిలబెట్టినటువంటి మహనీయుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు శ్రీపతి గారి, శ్రీపతి ప్రకాశం గారి ఆధ్వర్యంలో జరుపుకోవటం జరిగింది. 35 సంవత్సరాల క్రితమే ఇండియాకి టెక్నాలజీ బాట వేసిన మహోన్నతమైన వ్యక్తి మన రాజీవ్ గాంధీ అని చెప్పుకోవటానికి అతిశయోక్తి లేదు. ఆ రోజు ఆయన చూపించిన దశాదిశ ఈరోజు ఇండియాలో నడుస్తున్న టెక్నాలజీ కూడా ముందు వేసేసిన మనిషి మన రాజీవ్ గాంధీ. అలాంటి ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుండదని, ఆయన చూపించిన బాట కంపల్సరీగా కాంగ్రెస్ శ్రేణులందరూ నడవాలని కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం. భారతదేశానికి టెక్నాలజీ అందించిన ప్రదాత రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా తరఫున నివాళులర్పిస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ఈ విధంగా టెక్నాలజీలో ముందుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అని మేము గర్వంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాం. ఆయన ఆశయాలను మేము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి కులమతాలకు అతీతంగా అన్నిటిలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తామని, ఆయన ఆశయాలను మేము నెరవేరుస్తామని ఈరోజు మేము తెలియజేస్తూ ఆయనకి ప్రగాఢమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. 2020 జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 10,000 రూపాయల నగదును ఆటో డ్రైవర్లకు అందించడం జరుగుతుందని ప్రాంతీయ రవాణా శాఖాధికారి ఎం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఒంగోలు ఉప రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్-19లో తమ సిబ్బంది శక్తి వంచన లేకుండా ప్రత్యేకంగా విధులు నిర్వహించారన్నారు. లాక్డౌన్లో 33% సిబ్బందితో పని చేయించడం జరిగిందన్నారు. గురువారం నుండి ప్రభుత్వ ఆదేశానుసారం పూర్తిస్థాయి సిబ్బంది కార్యాలయాలకు హాజరయ్యారని తెలిపారు. ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ లైసెన్సులను 33% మందికి మంజూరు చేసేట్టు చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత సంవత్సరం వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 12,406 మందికి లబ్ధి చేకూరిందని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి
దరఖాస్తులు రెన్యువల్ చేసుకోవాలని కొత్తగా వాహనాలు కలిగిన వారు ఈ నెల 28వ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. గతంలో మేము ఆపేసినటువంటి సర్వీసెస్ ఎల్ఎల్ఆర్స్ డ్రైవింగ్ లైసెన్సెస్ అనేటి వీటికి ఏందంటే ప్రతి వ్యక్తి పర్సనల్ గా మా దగ్గరికి వచ్చి బయోమెట్రిక్ వేయాలి. ఈ కోవిడ్ నేపథ్యంలో ఆ బయోమెట్రిక్ వల్ల మనకి ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ఆపడం జరిగింది. సో ఆ సర్వీసెస్ కూడా ఈ రోజు నుంచి 33% 33% మనం సపోజ్ 100 ఎల్ఎల్ఆర్స్ రోజు ఇచ్చేవాళ్ళం అయితే దాంట్లో 33% కే రాష్ట్రం మొత్తం మీద రిస్ట్రిక్ట్ చేసింది. లైసెన్సులను కూడా 33% కే రిస్ట్రిక్షన్ చేసింది. ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇంతకుముందు ఎంతమంది వస్తే ఎంతమంది కాకుండా ఈ కోవిడ్ దృష్ట్యా సోషల్ డిస్టెన్సింగ్ దృష్ట్యా 50% మాత్రమే చేయాలని చెప్పి కూడా రిస్ట్రిక్షన్ చేసింది. అకార్డింగ్లీ వీఆర్ వర్కింగ్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనము వైఎస్ఆర్ వాహన మిత్ర అని ఒక స్కీమ్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం గవర్నమెంట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రకాశం జిల్లాలో 12,406 మందికి ఆటోరిక్షా, మోటార్ కార్, మ్యాక్సీ క్యాబ్ అంటే 8 సీట్ల ప్యాసింజర్లు తోలే వెహికల్ వరకు కూడా 12,406 మందికి మనం లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 2020లో రేపు జూన్ 4వ తారీఖున గతంలో పోయిన సంవత్సరం ఎవరికైతే వాహన మిత్రలో అమౌంట్ వచ్చిందో ఆర్థిక సహాయం వచ్చిందో వాళ్ళందరూ కూడా తిరిగి ఈరోజు ఏమి అప్లికేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్లికేషన్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ వాళ్ళ గ్రామ సచివాలయంలో వార్డు వాలంటీర్సు పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళు ఇల్లు ఆ లిస్ట్ అలాగే డిస్ప్లే చేస్తారు. వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరం ఏదో కారణం చేత అప్లై చేయలేని వాళ్ళు, పోయిన సంవత్సరం స్కీమ్ వచ్చిన తర్వాత ఎవరైనా ఆటో, క్యాబు, కారు కొనుక్కున్న వాళ్ళు కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. దానికి తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ అప్లికేషన్ మాకు ఇచ్చారు. ఒక మోడల్గా మీకు ఇస్తున్నాము. దీన్ని వాళ్ళు లోడ్ చేసుకొని వార్డు వాలంటీర్లతో కానీ విలేజ్ వాలంటీర్స్తో కానీ వీళ్ళు లోడ్ చేసి అక్కడ ఇచ్చినట్లయితే ఎండిఓ గారు, ఆ తర్వాత కలెక్టర్ గారు వీటిల్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే పోయిన సంవత్సరం వాళ్ళు ఇచ్చిన వాళ్ళే కాకుండా ఈ సంవత్సరం ఎంతమంది అర్హులైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చేదానికి రెడీగా ఉంది. మా దగ్గర పనిచేస్తున్నటువంటి 25 మంది హోంగార్డ్సు, ఒక 15 మంది సెక్యూరిటీ గార్డ్సు, వీళ్ళందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున, వాళ్ళు చిరు ఉద్యోగులు కాబట్టి మా ఉప రవాణా కమిషనర్ వారు సహృదయంతో వాళ్ళందరికీ ఒక బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు 8 రకాలు, 8 కిలోల నూనె, ఉప్పు, పప్పు అలాంటివి కూడా మేము ఇవ్వడం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో భాగంగా 2 నెలల పాటు గ్యారేజీలకి పరిమితమైన ఆర్టీసీ ప్రగతి రథాలు నేడు రోడ్డెక్కాయి. ఒంగోలు ఆర్టీసీ డిపో నుండి 27 బస్సులను వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే సర్వీసులు తిరిగి రాత్రి 7 గంటలకు ఆయా డిపోలకు చేరుకోనున్నాయి. ఒంగోలు డిపో నుండి వివిధ ప్రాంతాలకు నేడు ఉదయం ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. బస్సుల సర్వీసులను, ప్రయాణికుల సౌకర్యాలను ఆర్టీసీ అధికారులు పర్యవేక్షించారు. ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు ఆన్లైన్లో టికెట్లు పొందవలసి ఉంటుందని ఒంగోలు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు మొత్తం 8 డిపోల నుంచి దాదాపు 157 సర్వీసులు ఆపరేట్ చేసేదానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఒంగోలు రీజన్ వారు, అలాగే దానిలో భాగంగా ఒంగోలు డిపో నుంచి దాదాపు 27 సర్వీసులు ఆపరేట్ చేసేదానికి ప్లాన్ చేసినాం. ప్రస్తుతం అయితే మేము టికెట్లు ఇంపార్టెంట్ స్టేజెస్లోనే గ్రౌండ్ బుకింగ్ ఏర్పాటు చేసి బస్సులో కండక్టర్ అయితే ఉండడండి, కండక్టర్ కానీ డ్రైవర్ కానీ బస్సులో టికెట్లు ఇచ్చే అవకాశం అయితే లేదు. టికెట్స్ మాత్రం గ్రౌండ్ బుకింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్లో మా కండక్టర్స్ని ప్రొవైడ్ చేసి ఓన్లీ గ్రౌండ్ బుకింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో ఆ పాయింట్ నుంచి ఎక్కడైతే గ్రౌండ్ బుకింగ్ ఉంటుందో ఆ పాయింట్ నుంచి నెక్స్ట్ పాయింట్ వరకే టికెట్లు ఇచ్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది. పల్లె వెలుగు సర్వీసులకు మాత్రం డిపోలోనే టికెట్లు అమ్మనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు తగు ఆరోగ్య జాగ్రత్తలు పాటించి గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఎన్ని రోజులు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు నేడు రోడ్డెక్కడంతో ఆర్టీసీ సిబ్బంది హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రయాణికులందరూ ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని అసోసియేషన్ నాయకులు కోరారు. కోవిడ్-19 సంబంధించి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్
తీవ్రదశ లాక్ డౌన్ లో భాగంగా ప్రయాణికులు బాగా సఫరైపోతున్నారు ఉద్దేశంతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసి సంబంధించినటువంటి 152 బస్సులను ప్రకాశం రీజియన్ లో ఈ రోజు నుంచి ఏదైతే స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఒంగోలు డిపో కూడా మన బస్సులు స్టార్ట్ చేయడం జరిగింది ఒంగోలు డిపో సంబంధించి ఒంగోలు విజయవాడ ఒంగోలు గుంటూరు ఒంగోలు పామూరు అదే విధంగా మరికొన్ని ఆర్డినరీ సర్వీసులను కూడా తిప్పడానికి ఏపీఎస్ఆర్టీసి ఒంగోలు డిపో మేనేజర్ గారి యాజమాన్యం కూడా ముందు రావడం జరిగింది అంటే ఈ శుభ సందర్భంగా మేము ప్రయాణికులు కూడా చెప్తున్నాము ప్రయాణికులు కోవిడ్ ఉన్న ఈ కోవిడ్ సంబంధించి అందరూ ప్రతి వాళ్ళు కూడా సామాజిక దూరం అనేది పాటించాలి ఖచ్చితంగా అంటే వాళ్ళు ఈరోజు ఊరెళ్ళడానికి వచ్చేటువంటి ప్రతి ప్రయాణికుడు కూడా మూతికి మాస్క్ కానీ మంచి క్లాత్ కానీ కట్టుకొని రావాలా అదేవిధంగా బస్సు ఎక్కే ముందు కానీ చేతులు శుభ్రంగా శానిటైజ్ చేసుకోవాల్సిందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈరోజు నుంచి 7 గంటల నుంచి బస్సులు స్టార్ట్ అవుతున్నాయి ఈ బస్సులు స్టార్ట్ అవడంలో ప్రయాణికులు కూడా చాలామంది దూర ప్రాంతాల వాళ్ళు వచ్చారు మరి ఈరోజు విజయవాడకి పొద్దున్నే 7 గంటలకి మనం బస్సులు స్టార్ట్ చేయడం జరిగింది బస్సులు స్టార్ట్ చేసేటప్పుడు సమయ దూరం పాటించడం అలాగే మాస్కులు లేనిది ఎలా చేయకుండా ఉండటం బస్సు ఎక్కేటప్పుడు శానిటైజర్ వేసి ప్రతి ప్రయాణికుడికి శానిటైజర్తో శుభ్రం చేసి బస్సు ఎక్కిస్తున్నాము అలాగే రిజర్వేషన్ ఇచ్చే వాళ్ళు కూడా మరి సమయ దూరం పాటిస్తూ అలాగే ఛార్జీలు పెంచకుండా ఆర్టీసీ ఏదైతే పాత ఛార్జీలు ఉన్నాయో అదే ఛార్జీలతో రన్నింగ్ చేపిస్తున్నాము మరి ఇప్పుడు ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత ప్రయాణికులు కూడా బాగా ఆర్టీసీ మీద ఆదరణ కూడా చాలా బాగుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో గర్భిణీలు బాలింతలు మరియు వారి సహాయకులకు గత 60 రోజుల నుండి 3 పూటల ఆహారాన్ని అందించడం అభినందనీయమని న్యాయవాది ప్రకాశం క్రికెట్ గేమ్ మేనేజర్ చింతపల్లి ప్రతాప్ అన్నారు ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో 26వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు జాజుల కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను గుర్తించి ఇన్ని రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేమూరి మాల్యాద్రి భరత్కుమార్ బత్తిన కోటేశ్వరరావు రాంప్రసాద్ ఏ శ్రీనివాసరావు కె రవి బెల్లంకొండ రమణమ్మ బి శ్రీదేవి న్యాయవాది జీవి సాగర్ శేషమ్మ అవినాష్ మణికంఠ పాల్గొన్నారు సో ఈ కరోనా నేపథ్యంలో గత 60 రోజుల నుంచి మన స్థానిక మాతా శిశు వైద్యశాలలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు వారి పిల్లలు వారితో ఉండేటువంటి తోటి సహాయకులు సిబ్బందికి మన జాజు కృష్ణ గారు గత 60 రోజుల నుంచి ఎంతో శ్రమపడి వారికి 3 పూట్ల టిఫిన్ కానివ్వండి 2 పూట్ల భోజనం కానివ్వండి తను చాలా కష్టపడి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు కమ్మని చెప్పి వారిని అడగటము నా మిత్రుడైనటువంటి మాల్యాద్రి ఫోన్ చేసి నువ్వు కూడా ఎంతో కొంత చేయాలని చెప్తే విదిన్ నో టైం మేము చేయటం జరిగింది ఈరోజే కాకుండా ఇక్కడి నుంచి జరగబోయే కార్యక్రమాల్లో కూడా మా వంతు సహాయం చేస్తూ అలాగే మా స్నేహితులు కానివ్వండి మా బంధువులు కానివ్వండి ఎవరినైనా సరే అడిగి ఇక్కడ మాత్రం భోజనానికి వెళ్తి లేకుండా కరోనా ముగిసే వరకు మేము చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఈరోజు నాకు ఇచ్చినటువంటి మిత్రుడు జాజుల కృష్ణకి అలాగే మాల్యాద్రికి భారత్కి తర్వాత మన రామ్ సాగర్ అన్నకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వీరు మాత్రం ఇక నుంచి ఎటువంటి భయం లేకుండా వాళ్ళకి అన్నం దొరకదన్నటువంటి భయం లేకుండా చేసేటువంటి పూచి మాది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మాతా శిశు వైద్యశాలలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మన ఈ మధ్య మేము వచ్చి చూసి ఏదో మా వంతు సహాయం చేసాము దానిలో భాగంగా మాల్యాద్రి అన్న అడగటము వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి తన వంతు సహాయంగా ఇంకొద్ది రోజులు కూడా మేము ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా మాల్యాద్రి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా కష్టమైనా కూడా తను బరాయిస్తూ ఇంతమంది పేదలకి అన్నం పెడుతున్నటువంటి జాజుల కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ లాక్డౌన్లో భాగంగా ఇంతవరకు ప్రజల్ని కాపాడుతున్నటువంటి మన డాక్టర్స్కి నర్సులకి పోలీసు వారికి శానిటేషన్ వారికి ఈ భాగంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు మాతా శిశు దాంట్లో చంటి పిల్లలు గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ ఉన్నారు జాజుల కృష్ణ ఆధ్వర్యంలో 60వ రోజుకి చేరింది విజయవంతంగా ఈరోజు ఏదో మా వంతు సహకారం కూడా అందిస్తున్నాం అలాగే ఒంగోలులో ఇంకా ఎవరైనా దాతలు ఉంటే జాజుల కృష్ణకి వారి సహాయం అందించి ఇంకా ఇది ముందుకు 100 రోజులు తీసుకెళ్లవలసిందిగా మేము కోరటమైంది
జాజుల కృష్ణకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను। करोना नेपथ्य प्रधानमंत्री नरेंद्र मोदी प्रकट लक्षल कोूपये प्याकेजी रैतक वरीदेमी लेदान आंध्र प्रदेश रईत संघं राष्ट्र प्रधान कार्यदर्शि केवीवी प्रसाद विमर्शार ओंगोल मल्लय लिंगम भवन में अखिलपक्ष रईत संघ रौं टेबल सवेश निर्वर्भंग प्रसाद मालात देश में 60% मंद प्रजू 60% व्यवसाय मीद आधार पड़ जीवित वार विस्मर सर का 170,000 कोूपयल ना 2.5 वेल कोटल मेरे को ప్యాకేజీ అందుతుందని రైతాంగం మేధావులు భావిస్తున్నారు। దీనిపై కేంద్రం పునరాలోచించాలని కోరారు। ఈ కార్యక్రమంలో రైత సంఘం జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు కూలీ సంఘం కార్యదర్శి ఎస్ లలిత కుమారి, పరిడాల కోటేశ్వరరావు, రైత సంఘం జిల్లా కార్యదర్శి వి హనుమారెడ్డి, సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సంఘం కార్యదర్శి డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। వ్యాపార రంగానికి ఈ ప్యాకేజీలో సింహ భాగం అత్యధిక భాగం కేటాయింపులు జరుగుతాయని వ్యాపార రంగ నిపుణులు రైతు సంఘాల నాయకులు రైతాంగం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు। దురదృష్టకరం ఇవాల ఆ పరిస్థితి లేకుండా నిపుణులు చెప్పేటువంటి అంశాల ప్రకారం 1,70,000 కోట్ల నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు మాత్రమే డైరెక్ట్ గా వివిధ వర్గాల ప్రజలకు ఈ ప్యాకేజీ ద్వారా ఫలితాలు అందుతున్నాయి అనేది वास्तवनी परस्थित व्यवसाय रहा आदा की केंद्र प्रभुत्म पुनराचन चेसी करोना प्रत्येक प्याकेजी तिरी रूप आल किसान कोऑर्डिनेशन कमिटी आध्र्यन 27वें तारीखन देशव्याप्त आंदोलन की సిద్ధం కావాలని పిలిపించిన నేపథ్యంలో మన రాష్ట్రంలో సైతం ఈ ఆందోళన కొనసాగించాలని మరి ఈ సంఘాలన్నీ కూడా ఆలోచన చేసిని ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇక్కడ వివిధ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతా ఉంది। నేరపూరితమైనటువంటి విధానంలో ఇది ప్రకటించారో నాకు అర్థం కాదు। నేరపూరితము అని ఒకటి కాదు 101 సార్లు అనాల్సినటువంటి అవసరం ఉన్నది। ఈ దేశంలో వ్యాపారం గానివండి చిన్న సన్న మధ్య తరహా పరిశ్రమలనేటువంటి గానివండి వ్యాపార కూలీలనేటువంటి వాళ్ళు గ్రామీణ పేదల ద్వారా మాత్రమే ఇవన్నీ సజావుగా జరుగుతున్నాయనేటువంటిది నిర్వివాదాంశమైన విషయం। ఈ గ్రామీణ పేద ప్రజానేకమనండి లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి కూలీలనండి వేలకంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి ప్రకటించినటువంటి ప్రకటనలో ఏమైతేనా మేళ్ళు ఉన్నాయా? ఏదో రకంగా తన యొక్క ఆంగ్ల భాష మీద ఉన్నటువంటి పాండిత్యాన్నో లేకపోతే తామేదో అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతున్నట్టుగా నటించే విషయంగా ఉన్నదే కానీ నేరుగా రైతు కూలీల చేతికి వచ్చేటటువంటి విధానం ఏమైనా ప్రకటించిందా? నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్లలో ప్రధానంగా భారతదేశం వ్యాపార దేశం వ్యాపారం మీద 180% ప్రజలు ఆధారపడి జీవిస్తా ఉన్నారు। అలాంటి వ్యాపార రంగానికి ఎలాంటి సున్నా బడ్జెట్ ని కేటాయించింది? ఇంకా రైతు భరోసానో లేకపోతే పిఎం కిసానో ఈ చెప్తానే ఉన్నారు కానీ కనీసం రైతు కావాల్సింది మార్కెట్ వస్తే గిట్టుబాటు ధర దీన్ని రైతులు అందుకోలేకపోయారు। అది రైతులకు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని చేయలేకపోయి ఆ విధంగా వెన్నే పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి పంటల్ని కొనుగోలు చేయాలని చనిపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని వామపక్ష రైతు సంఘాలుగా అందరం డిమాండ్ చేస్తున్నాం। మొత్తం రైతాంగ విషయాల మీద రేపు 27వ తేదీ జరిగే నిరసన కార్యక్రమానికి ప్రజలందరూ రైతులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం। నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు। పూర్వ ఉపాధ్యాయులుగా పనిచేసిన కీర్తిశేషులు తెలగతోటి చంద్రమోహన్ 53వ జయంతిని పురస్కరించుకొని ఆయన శిష్యుడు ఇమ్మిశెట్టి బాలకృష్ణ పారిశుధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కొనిజేటి సురేష్ మాట్లాడుతూ చంద్రమోహన్ మాస్టర్ గారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు। ఈ కార్యక్రమంలో ఉప్పుగుండూరు వైకాపా నాయకులు మున్నంగ వెంకట్రావు, మాదాసి రాంబాబు, విజయకుమార్,
వజ్రంబాబు తదితరులు పాల్గొన్నారు. అమరహే చంద్రబాబు మాస్టారు, అమరహే చంద్రబాబు మాస్టారు, అమరహే అరియాదు మీ మిత్రుడు దోహార్ చంద్రమోహన్ మాస్ గారు, అమరహే చంద్రమోహన్ మాస్ గారు, దోహార్ చంద్రమోహన్ మాస్ గారు, అమరహే చంద్రమోహన్ మాస్ గారు. మన మధ్య లేనటువంటి చంద్రమోహన్ మాస్టర్ గారి జన్మదినము జయంతి కార్యక్రమం ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా కానీ ఆయన యొక్క మన స్నేహం మనందరిలో కూడా ఉంది. దానిని మర్చిపోకుండా మన యువనాయకుడు బాలకృష్ణ కూరగాయల పంపిణీ పారిశుద్ధ్య కార్మికులకు చేపట్టడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెగతోటి చంద్రబాబు మాస్టారు మా మధ్య లేరు. అయితే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపడదామనే ఉద్దేశంతో మా పంచాయతీ వారికి, పంచాయతీలో పనిచేస్తున్న శానిటైజర్ వర్కర్స్కి మొత్తం అందరికి కూడా కూరగాయలు పంపిణీ చేసే కార్యక్రమం తలపెట్టాము. దీనికి మా మిత్రుడు యువనాయకుడు ఎంజెడ్ బాలకృష్ణ స్పాన్సర్ చేసి మరి ఈ మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ చంద్రబాబు మాస్టారు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాం. జోహార్ చంద్రబాబు మాస్టారు, అమరహే చంద్రబాబు మాస్టారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఒంగోలు నగరంలోని బీవీఎస్ థియేటర్ వద్ద గల రిటైల్ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జరిగిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా తూనికల కొలతల అధికారి రమణమూర్తి, ఏఎఫ్సీ రామగిరి నాగేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు గుర్తించి వారికి నిత్యావసర వస్తువులను అందజేయడం అభినందనీయమని అసోసియేషన్ ప్రతినిధులను కొనియాడారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నియమాలను ప్రజలందరూ పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చే ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అద్దంకి శ్రీనివాసరావు, కార్యదర్శి పువ్వాడ యానాదిశెట్టి, కోశాధికారి మద్దాలి శ్రీనివాసరావు, సభ్యులు పువ్వాడ సుధాకర్, సురేష్ బాబు, వెంకటేశ్వర్లు, శివప్రసాద్, సత్య శ్రీనివాసరావు, కిషోర్, శ్రీమన్నారాయణ, గ్రంథి వెంకట సుబ్బారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏదైనా శుభకార్యం ఇచ్చినప్పుడు ఆనందంగా ఇస్తాం మనం, లేక కాదు. అట్లానే వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా ఫలానా సంవత్సరాలు మనల్ని గౌరవించారు, మనకి వస్తువులు ఇచ్చారు అనే తృప్తి వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొద్దిమందితోటి ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే ఏఎఫ్సీ నాగేశ్వరి గారు, జిల్లా తూనికల కొలతల అధికారి అమరవతి గారు ఇష్టపడి ఒప్పుకొని ఈ కార్యక్రమానికి వచ్చున్నారు. పెద్దవారు చేతి మీదుగా ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పెద్దవాళ్ళని ఇద్దరిని అధికారులను పిలుచున్నాము. వారి చేతుల మీద కూడా మీకు ఇప్పిస్తాము. ఇక్కడికి వచ్చేటువంటి శానిటైజర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, వాళ్ళు మన ప్రాణాలు, వాళ్ళ ప్రాణాలు తెప్పించి, వాళ్ళ ప్రాణాలు తెప్పించి పగలనక ఎండనక రాత్రనక పగలనక వాళ్ళు చేసే
సర్వీస్ మనకి అన్ని రకాల విషయాల్ని మన ఇంట్లో కూర్చుంటే మనకి చేరవేస్తున్నారు. టీవీ ద్వారా మనకి తెలియపరుస్తున్నారు, మనకి తెలియపరుస్తున్నారు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఈ శానిటరీ సిబ్బందితో పాటుగా వాడు చేసే శానిటరీస్ కూడా మనం గుర్తించలేనిది, వెలకట్టలేనిది. వాడు చేసే శానిటరీస్ కూడా చాలా విలువైనది అన్నమాట. ఇక ఈ సూచనల గురించి, ఆరోగ్య సూచనల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిన విషయాలే. మనం జాగ్రత్తగా ఉంటూ మన కుటుంబ సభ్యులు జాగ్రత్త చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, రాజావారి పీర్ల చావడి ములావత్ సయ్యద్ జలాల్ ఆధ్వర్యంలో 25వ డివిజన్లోని పేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ప్రముఖ వ్యాపారి వేమూరి శ్రీనివాసరావు చేతుల మీదుగా సరుకులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వేమూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఇప్పటికీ 2 దఫాలుగా నిత్యావసరాలు, బియ్యం అందించడం జరిగిందన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసాలుంటున్న ముస్లిం పేద కుటుంబాలకు కూరగాయలు, బియ్యం పంపిణీ చేయటం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరి గణేష్, జలాల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజావారి పిల్ల సావడి ఒంగోలు ముతావలి జలాల్ గారు, వారి కుటుంబ సభ్యులు రంజాన్ పండుగ సందర్భంగా ఈ కోవిడ్లో ఎవరికి ఏమి లేదు కాబట్టి అందరికీ పేదవారికి బియ్యము, ఆకుకూరలు, పళ్ళు పంచుతా ఉన్నారు. అందుకుగాను ఇది 3వ సారి పంచడం ఆయన హృదయానికి మేమందరికీ మెచ్చుకుంటున్నాము. రేపు మొహరం రోజు మళ్ళీ గ్రాండ్గా చేస్తానని చెప్తున్నాడు. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల్ని, వారి అవసరాలను గుర్తించి రాజావారి పీర్ల చావడి తరపున శ్రీ సయ్యద్ జలాల్ గారు ఇక్కడ బల్లంమిట పార్వతమ్మ గుడి దగ్గర ఉన్న కొంతమంది నిరుపేదలకి తన వంతు సాయంగా ఒక సుమారు 300 మందికి బియ్యము, కూరగాయలు, పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. వారి దయార్థ హృదయాన్ని, మానవత్వాన్ని చాటుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ వారు తీసుకున్న వాళ్ళు కూడా తమ అవసరార్థులను గుర్తించి ఈ దానం చేసినందుకు జలాల్ గారికి, అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా బాగా మంచి జరగాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.